అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస, సైకియాట్రిస్ట్. సో మనం డిజిటల్ యుగంలో బ్రతుకుతూ ఉన్నాం. ఇదివరకు టీవీ అనేది మాత్రమే చాలామందికి తెలుసు. ఇప్పుడు ఫోన్ వచ్చేటప్పటికీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ రకమైన క్రైటీరియాకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళ చేతిలోనూ ఫోన్ ఉండడం అనేది జరుగుతుంది. సో ఎంత సమయం మనం దీనికి కేటాయిస్తున్నాం? మన లైఫ్లో చాలా క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ టైంని మనం ఫోన్ యూసేజ్తో వేస్ట్ చేస్తున్నామా అనేది మనకి అనిపిస్తూనే ఉంటుంది, కానీ మార్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా కూడా చాలా కష్టంగా ఉంటుంది. అసలు స్క్రీన్ టైం అనేది అంటే ఎక్కువగా ఫోన్ యూసేజ్ వలన ఏమి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, దీని వలన ఎలా మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటాము? ఫస్ట్ వచ్చేటప్పటికి ఫిజికల్ ఎఫెక్ట్స్గా చెప్పుకోవచ్చు, నెక్స్ట్ సైకలాజికల్ ఎఫెక్ట్స్ అంటే మెంటల్ హెల్త్ మీద ఎఫెక్ట్స్ ఎలా ఉంటున్నాయి, సోషల్గా మనం ఎలా ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఈ ఫోన్ యూసేజ్ అనేది ఎక్కువ అయిపోవడం వలన అంటే ఫోన్ చూసే కొద్దీ హెడేక్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటామండి, ఎందుకంటే మనం ఆ మజిల్ స్ట్రెయిన్ ఉంటూ ఉంటుంది, దాంతోపాటు ఐ స్ట్రెయిన్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాని వలన కళ్ళల్లో మంటగా అనిపించడం కానీ, దురదగా అనిపించడం కానీ, ఐస్ చూసి చూసి ఎక్కువ సమయం స్క్రీన్ చూసిన తర్వాత డ్రై అవుట్ అయిపోవడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఆ ఐ స్ట్రెయిన్ వలన కొంతమందిలో ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటే సైట్ అంటూ ఉంటాం కామన్ లాంగ్వేజ్లో, ఐ సైట్ పెరిగిపోవడం, గ్లాసెస్ లేని వాళ్ళకి గ్లాసెస్ రావడం, ఉన్న వాళ్ళకి ఐ సైట్ పెరిగిపోవడం లాంటివి కూడా చూస్తూ ఉంటాము. దీంతోపాటు ఎంతోమందిలో బ్యాక్ ఎయిక్స్, నెక్ ఎయిక్స్ అనేవి కూడా రెగ్యులర్గా కంప్లైంట్ చేయడం చూస్తూ ఉంటాము. అండ్ ఇంకొక విధంగా చూసుకుంటే ఫోన్ యూసేజ్ ఎక్కువైపోయి మన ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువైపోవడం వలన, ఒక చోటే నిలకడగా ఉండటం వలన, అంత యాక్టివిటీ లేకుండా ఒబేసిటీకి చాలామంది లోన్ అవడం, అలా చూస్తూ చూస్తూ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఆ విధంగా కూడా ఒబేసిటీ లాంటిది వాటికి లోన్ అవడం జరుగుతూ ఉంది. అండ్ ఒబేసిటీ ఎన్నో రకమైన ప్రాబ్లమ్స్కి ముఖ్య కారణం, లైక్ హార్ట్ ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు, లేకపోతే బీపీ, డయాబెటీస్ లాంటి వాటికి, ఎన్నో ఎన్నో వాటికి ఒబిసిటీ ఈజ్ అ ప్రైమరీ రిస్క్ ఫ్యాక్టర్గా మనం చెప్పుకోవచ్చు. ఇలా దీంతోపాటు కొన్ని ఇన్ఫెక్షన్స్కి కూడా ఈ స్క్రీన్ ఎక్కువగా యూజ్ చేయడం అనేది కారణం అవుతూ ఉంటుంది. ఈ స్క్రీన్ యూసేజ్ ఇన్ఫెక్షన్స్కి ఎలా సంబంధం అండి అని అంటూ ఉంటారు. రీసెర్చ్ చెప్తుంది ఫోన్ మీద ఎంతో బ్యాక్టీరియా, ఎన్నో జర్మ్స్ అనేవి ఉండిపోవడం జరుగుతుంది. ఈవెన్ మన ఫీకల్ మ్యాటర్లో ఉండే బ్యాక్టీరియా కూడా ఫోన్స్ మీద ఎక్కువ చూడటం అనేది జరుగుతుంది ఉంటుంది. వీటన్నిటి వలన డయేరియా, వామిటింగ్స్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్కి, ఫీవర్స్ లాంటి ఇన్ఫెక్షన్స్కి గురవడం కూడా జరుగుతూ ఉంటుంది. సైకలాజికల్ ఎఫెక్ట్స్ వచ్చేటప్పటికీ ఎక్కువసేపు ఫోన్ యూసేజ్ పెరగడం వలన చాలామందిలో సోషల్ ఐసోలేషన్ అంటే నలుగురితో కలవకుండా ఒంటరితనం ఏర్పడుతూ ఉంటుంది. అండ్ ఈ ఎన్నో ఫ్యాక్ట్స్కి మనం ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం, ఎన్నో మిత్స్కి కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాము, ఎన్నో తప్పుడు సమాచారాలు కూడా మనం చూడడం గమనించడం జరుగుతుంటుంది ఫోన్లో. దానివలన చాలామంది లోగా ఫీల్ అవ్వడం, డిప్రెషన్లోకి వెళ్ళడం, ఆందోళన అనేది పెరిగిపోవడం, ఎస్పెషలీ ఈ కోవిడ్ టైంలో కూడా ఎంతోమంది ఎన్నో న్యూస్ ఫోన్లో రాంగ్ న్యూస్ కూడా చూసి డిప్రెషన్కి, యాంగ్జైటీకి లోన్ అవడం కూడా చూస్తున్నాం. పిల్లల్లోకి వచ్చేటప్పటికి ఈ గేమింగ్ అనేది ఎక్కువైపోయి, వయలెంట్ గేమ్స్ అనేవి ఆడడం కూడా ఎక్కువైపోయి వాళ్ళల్లో ఎన్నో బిహేవియరల్ ప్రాబ్లమ్స్, వైలెన్స్, అగ్రెషన్, అగ్రెసివ్ టెండెన్సీ అనేది చాలా ఎక్కువైపోవడం గమనిస్తున్నాం. ఇంకా సోషల్గా వచ్చేటప్పటికీ ఎక్కువగా ఈ ఫోన్ యూసేజ్ ఎక్కువైపోవడం వలన భార్యాభర్తల మధ్యన ఎన్నో సమస్యలు చూస్తున్నాం, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, వాళ్ళల్లో వాళ్ళు పర్సనల్గా స్పెండ్ చేసే టైం కూడా ఫోన్కి కేటాయించడం వలన వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి మాదాగా రావడం కూడా గమనిస్తున్నాం. అండ్ రియల్ ఫ్రెండ్షిప్స్ తగ్గిపోయి వర్చువల్ ఫ్రెండ్షిప్స్ ఎక్కువైపోవడం కూడా చూస్తూ ఉంటున్నాం. సోషల్ హ్యూమన్ బీయింగ్ ఇస్ ఎ సోషల్ బీయింగ్ అండి. సోషల్ ఇంటరాక్షన్ అనేది త్రూ స్క్రీన్ కాకుండా ఇలా ఎక్కువ అవ్వడం వలన రియల్ ఫ్రెండ్షిప్స్ని లూజ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇలా ఫోన్ యూసేజ్
స్క్రీన్ యూసేజ్ అనేది మనకి ఎన్నో విధాలుగా చెడు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్కి లోనయ్యేలాగా చేస్తూ ఉంటుంది. సో ఎలా మనం కంట్రోల్ చేసుకోవాలి, ఈ స్క్రీన్ టైంని మనం ఎలా తగ్గించుకోవాలి, ఇలా చెప్తూ ఉన్నారు అది అవుతుంది ఇది అవుతుంది అని కొన్ని కొన్ని విషయాలు మాకు తెలుస్తున్నాయి కానీ మేము స్టాప్ చేయలేకపోతున్నాము అని చాలామంది చెప్తూ ఉంటారు. కొన్ని పద్ధతులు పాటించడం వలన కొంతవరకు మనం మన స్క్రీన్ టైంని రెగ్యులేట్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎంత టైం మనం మొబైల్ యూస్ చేస్తున్నాం అనేది షెడ్యూల్ చేసుకోవడం చాలా ముఖ్యం. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10 o'clock, ఆ తర్వాత 4 o'clock, ఆ తర్వాత 8 o'clock, ఇట్లా ఒక షెడ్యూల్డ్ టైమ్స్ పెట్టుకోవడం వలన అదే టైంలో మొబైల్ యూస్ చేయాలి, అప్పుడు ఒక 15 minutes సెషన్ లాగా కేటాయించుకొని మెసేజెస్ రిప్లై ఇచ్చినా, నోటిఫికేషన్స్ చెక్ చేసినా, సోషల్ మీడియా గురించి యూస్ చేసినా, వర్క్ రిలేటెడ్గా ఏమైనా చేసినా అన్నీ అదే టైంలో మనం గ్రూప్ చేసుకొని పెట్టుకోగలిగితే, ఆ షెడ్యూల్డ్ చేసుకొని మనం ఆ టైంని మేనేజ్ చేసుకోగలిగితే కొంతవరకు మనం స్క్రీన్ యూసేజ్ని లిమిట్ చేసుకోగలుగుతాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం మన ఇంటర్నెట్ అనేది ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది, ఫోన్ ఉంటే ఆ ఎప్పుడు ఆన్లో ఉన్నప్పుడు ఏవో ఒక నోటిఫికేషన్స్ రావడము, దానివల్ల మళ్ళీ మనం డిస్టర్బ్ అవ్వడము, మళ్ళీ ఫోన్ చూడడము, ఒకసారి చూడటం మొదలు పెట్టాక అది ఆస్ టుగెదర్ వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. సో ఇట్స్ బెటర్ టు టర్న్ ఆఫ్ ద నోటిఫికేషన్స్ యాజ్ వెల్ యాజ్ ఆ ఇంటర్నెట్ అనేది ఓన్లీ యూస్ చేసే టైంలో ఆన్లో పెట్టుకొని మిగిలిన టైంలో డిస్కనెక్ట్ చేసుకుంటూ లేదా సైలెంట్ మోడ్లో, టర్న్ ఆఫ్ మోడ్లో ఉంచుకోగలిగితే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. మళ్ళీ ఫోన్ యూసేజ్ అనేది ఇంట్లో కూడా చాలా ఎక్కువ చేయడం వలన మన రిలేషన్షిప్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, చిల్డ్రన్ ఎఫెక్ట్ అవడం అనేది జరుగుతుంది. సో స్ట్రిక్ట్ హోమ్ రూల్స్ పాటించగలిగితే బాగుంటుంది. అది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పెద్దలు పిల్లలతో సహా ఫ్యామిలీ టైంలో కానీ, ఫ్యామిలీ టైం, స్టడీ టైం, డిన్నర్ టైం, ఇలా కొంత టైం ఈ టైం కేటాయించుకొని ఆ టైంలో ఫోన్ యూసేజ్ కంప్లీట్గా రెస్ట్రిక్ట్ చేయడం, ఒక ప్లేస్లో ఫోన్స్ అందరూ పెట్టి ఆ టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం అనేది జరిగితే కొంత మనం ఈ స్క్రీన్ టైంని అవాయిడ్ చేయగలుగుతాం, యాజ్ వెల్ యాజ్ మన పిల్లలకి కూడా మనం ఒక మోడల్ లాగా నిలవగలుగుతాం, వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేయగలుగుతాం. అన్నెసెసరీ యాప్స్, గేమ్స్ లాంటివి మన ఫోన్స్లో చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అలా ఈ అన్నెసెసరీ ఉండడం వల్ల మనం కొంచెం బోర్ ఫీల్ అయినప్పుడల్లా వాటిని యూస్ చేయడం మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ వాటిని ఆపలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవి కట్ డౌన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ మధ్య కాలంలో వీడియోస్ చూసినా, సినిమా చూసినా కూడా ఫోన్లో చూడటం జరుగుతుంది. అంత చిన్న స్క్రీన్లో అంత ఎక్కువసేపు యూసేజ్ అనేది నాట్ అడ్వైజబుల్. కాబట్టి టీవీని ఎంటర్టైన్మెంట్కి యూజ్ చేయడం, ఫోన్ని కమ్యూనికేషన్ వరకు లిమిట్ చేయగలగడం అనేది బెటర్ ఆప్షన్. ఫోన్ చాలామంది వర్క్కి కూడా, వర్క్ పర్పస్ కూడా వాడుతూ ఉంటారు. సో అలా అవాయిడ్ చేయలేని టైంలో అట్లీస్ట్ ఒక్కొక్క సపరేట్ ఫోన్ ఇంటికి వచ్చిన తర్వాత మెయింటైన్ చేయడం, వర్క్ ఫోన్ అనేది పక్కన పెట్టేస్తే ఇంట్లో ఆ సిచ్యువేషన్స్ని కొంతవరకు అవాయిడ్ చేసి బెటర్ స్క్రీన్ టైం మేనేజ్ చేసుకోగలగడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి డిఫరెంట్ అదర్ యాక్టివిటీస్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం, ఎంగేజ్ అవ్వడం అనేది చాలా తగ్గిపోయిందండి. ఇదివరకు హాబీస్, లేకపోతే రెగ్యులర్ ఎక్సర్సైజ్, వాకింగ్, ఇవన్నీ రొటీన్, ఒక రొటీన్ ఉండేది. ఆ రొటీన్ ఎవరు మెయింటైన్ చేయట్లేదు, చేయకుండా ఫోన్ టైమ్నే ఎక్కువ ఫోన్లోనే స్పెండ్ చేయడం అనేది జరుగుతుంది. సోషలైజింగ్ కూడా తగ్గిపోతుంది. సో అదర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతూ మన డేని స్కెడ్యూల్ చేసుకోగలిగితే స్క్రీన్ టైం ఆటోమేటిక్గా అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది. వన్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ థింగ్, అందరూ ఫోన్ పడుకునే ముందు వాడడం, నిద్ర లేవగానే చూడడం అనేది చేస్తూ ఉంటారు. ఫోన్ యూసేజ్ నిద్ర ముందు చేసే కొద్దీ ఆ బ్రైట్ ఎన్విరాన్మెంట్ మనల్ని స్టిములేట్ చేయడం అనేది జరుగుతుంది. నిద్ర ఇంకా డిలే అయిపోతూ ఉంటుంది. ఆ డిలే అనేది ఇన్సామ్నియా లాంటి ప్రాబ్లమ్స్, స్లీప్ ప్రాబ్లమ్స్కి కారణంగా మారచ్చు. సో ఆ విషయం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఫోన్కి ఒక ప్లేస్ అనేది ఉండాలి, బెడ్ మీద కాదు ఫోన్ యూసేజ్. అది స్లీప్ని ఎంతో హిండర్ చేస్తుంది. అది మన నెక్స్ట్ ఆ మూమెంట్ని కాదు, నిద్రనే కాదు, మన నెక్స్ట్ డే మన వర్క్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎఫెక్ట్ చేస్తుంది. సో ట్రై టు ఫాలో, అంటే కొన్ని మెథడ్స్ మనం ఫాలో అవ్వి స్క్రీన్ టైంని కొంతైనా కర్టైల్ చేయగలిగితే ఈ డిజిటల్ టైంలో మనం ఇంకా ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అనేది పెంచుకోవచ్చు. బట్ ఎడిక్షన్ రూపంలోకి ఇది మారిందా, అసలు కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టంగా ఉందా, అలాంటి టైంలో
థెరపీస్, మెడిసిన్స్, ట్రీట్మెంట్స్ ద్వారా మనం బయటపడచ్చు. ఆల్కహాల్ అడిక్షన్ ఎలానో, స్మోకింగ్ అడిక్షన్ ఎలానో, ఇప్పుడు ఇంటర్నెట్ అడిక్షన్ కూడా అంతే విపరీతంగా మారడం జరిగింది. అది కూడా ఒక రకమైన పాండమిక్ సిచ్యువేషన్ లాగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇట్స్ టైమ్ వి వేక్ అప్ అండ్ రెగ్యులేట్ ఆ స్క్రీన్ టైమ్. థ్యాంక్ యూ.